అది మలయాళ వారు చెప్తే బాగుండేది. సాంప్రదాయాలు అనే మాటని మేము ఎప్పుడో పక్కన పెట్టినాం. మాకేది నచ్చితే అది చేస్తాం. అదే భారత రాజ్యాంగం, అదే మా నిర్ణయం అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. మలయాళ గారికి గుర్తుండాలి, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2020 నవంబర్ తర్వాత రెండు శాసనసభ సమావేశాల్లో చనిపోయినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత గౌరవ శాసనసభ్యులకి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆయా శాసనసభ్యుల మంచితనం గురించి, వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గురించి, వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనుల గురించి 2020 నవంబర్ తర్వాత మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు. సాంప్రదాయం వాళ్ళ కొత్త పదాలు ఏదో నేర్చుకొని వస్తూ ఉన్నారు ఈ మధ్యలో మా మిత్రులందరూ అట్లా చెప్తున్నట్టున్నారు. మరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా రెండుసార్లు సంతాప తీర్మానాలు పెట్టినప్పుడు చనిపోయినటువంటి ఎమ్మెల్యేల గురించి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు అవకాశం ఇచ్చిండ్రు, అందరూ మాట్లాడినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఆ చనిపోయినటువంటి శాసనసభ్యుడు లేదా శాసనసభ్యురాలితోటి తనకున్నటువంటి సంబంధం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. మరి అప్పుడున్న సాంప్రదాయం ఇప్పుడు ఎందుకు తీసేసిండ్రు? సాంప్రదాయమే కదా, రూల్ కాదు కదా, సాంప్రదాయం ఎందుకు తీసేసినారు? సరే, శాసనసభలో తీర్మానం పెట్టారు, శాసనసభను అడ్జ్యుడికేట్ చేసిర్రు, శాసన మండలికి పోయి మళ్ళీ ఎందుకు ముచ్చట పెట్టారు? మళ్ళీ ఏదో సాంప్రదాయం ఏ రాష్ట్రంలో జరగలే, ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. మొన్నటి రెండు మూడు పార్లమెంట్ సమావేశాలను వెనక్కి తిరిగి ఒకసారి చూడుర్రి, లైవ్లు తీసి చూడుర్రి టీవీలలో. పార్లమెంట్లో కూడా సంతాప సమావేశాలు, సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ డే పరిస్థితికి అనుకూలంగా అడ్జన్ చేస్తారు. లేదా బిజినెస్ ఏం లేదు అనుకోండి, ఒక ఫుల్ డే కూడా అడ్జన్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ఏం లేదా బిజినెస్? తెలంగాణలో అసలు మాట్లాడుకోవాల్సింది ఏం లేదా? అగ్రదేశాలలో కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి పార్లమెంట్లో చర్చిస్తారా అని అర్థం వచ్చే రీతిలో మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు 90 రోజులు నడిచేది ఏడాదికి. ఇప్పుడు 20 ఎన్ని రోజులు నడిపించినాం, 21 ఎన్ని రోజులు నడిపించినాం, ఒకసారి లెక్క తీసుకొని మీరే గణాంకాలను ఆలోచించండి. అంతా బాగుంది, ప్రయారిటీలు మాయే, ప్రయారిటీలు మీయే. ప్రభుత్వానికే ప్రయారిటీ ఉంటుంది, ప్రజలు ఓటేసిర్రు, మీరు గెలిచిరు కాబట్టి ప్రయారిటీ ఉంటుంది. ప్రభుత్వానికి ఎంత ప్రయారిటీ ఉంటుందో ప్రతిపక్షాన్ని కూడా అంతే విలువిస్తేనే అది ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అనేది అర్థం చేసుకోవాలి. మీరు అన్నీ బాగున్నాయి కదా, మీకు మందబలం 100 ఉన్నది కదా, మేము 10 లేం కదా ప్రతిపక్షంలో, ఎందుకు మరి మమ్మల్ని మాట్లాడించడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? వారు ఏదో చెప్పారు, పోడు భూముల మీద ముఖ్యమంత్రి మాట్లాడినారు, పోడు భూముల మీద అయిపోయింది, మొత్తం నిర్ణయం తీసుకున్నాం, ఇంకా రేపు మాపు కలెక్టర్లు సర్టిఫికెట్లు ఇస్తారట, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి కేంద్రం అన్యాయం చేస్తుందని ఎల్లుండి వీళ్ళు అసెంబ్లీలో తిట్టాలి, అంతే. ముఖ్యమంత్రి గారు 3 గంటలు ప్రగతి భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేందుకు, అసెంబ్లీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళతో నచ్చినంతసేపు మాట్లాడించుకొని భజన వేసుకుంటేందుకు తప్ప ఒక్కరోజు ఒక ప్రజా సమస్య మీద మీరు మాట్లాడినరా? 317 జీవో గురించి ఎందుకు మాట్లాడారు అసెంబ్లీలో? ఎందుకు ఇచ్చారు 317 జీవో? 13 జిల్లాలలోనే 317 జీవో ఎందుకు అమలైంది? భార్యాభర్తలు 300 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఉంటున్నారు? ఎందుకు ఆప్షన్స్ ఇయ్యరు? ఎన్ని డిగ్రీ కాలేజీలు ఇచ్చిండ్రు? డిగ్రీ కాలేజీలు కావాలని ఎంత గొడవ అవుతుంది? నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలను ఉద్దేశించి సెప్టెంబర్ 2020లో చెప్పినటువంటి మాట ఈ రోజాకి ఎందుకు అమలు కాలేదు? పెట్టండి డిబేట్, మీరే 100 ఉన్నారు కదా, మీకు 100 వస్తే మాకు 10 ఇరు 10 ప్రతిపక్ష పొరులు ఉంటే 10 కూడా మేము మాట్లాడితే ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే మా ప్రయారిటీస్ మాకున్నాయి, మీ ప్రయారిటీస్ మీకుంటే అసెంబ్లీకి ఇట్లా నడపమని చెప్పిరా? 6 ఒకసారి పెట్టి ఒకరోజు 2 3 రోజులు పెట్టమని చెప్పినరా? ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలవాలి? ఎవరు కలుస్తున్నారు? ఎవరిని కలుస్తారు మీరు? కలవడానికి మాకు టైం ఇయ్యరా? ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం వద్దా? కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినాము అని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదా? మళ్ళీ చూసినావా ఏమిచ్చిందో? టీఎస్పీఎస్సీ ప్రభుత్వం ఏమిచ్చిందో చూసినావా? ఓసీలకు 80 60 తగ్గించారు. అప్పుడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి ఆ కట్ ఆఫ్ 60 ఉన్నటువంటి మార్కుల్ని 40 తగ్గించాలనా వద్దా? బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు ఓసీలకి 20 తగ్గించినప్పుడు ఈ సామాజిక వర్గాలకు 20 తగ్గించాలని అడగడం తప్ప మీరు ఎట్లాగో అడగలేరు. మీ జాగాలో మేమన్నా అడుగుతాం కదా, మాట్లాడేందుకు అవకాశం ఇస్తే మీకు తప్పేంది? ముఖ్యమంత్రి గారు 10 చెప్పారు అసెంబ్లీలో, నేను మీకు బయట పంపిస్తాం మళ్ళన్న. ఏమని, ప్రతిపక్షాలు ఎన్ని గంటలు మాట్లాడతా అంటే మేము అన్ని గంటలు సభ నడుపుతాం, మీరు ఎన్ని మాట్లాడతారో అన్ని మాట్లాడుండ్రి, అర్ధరాత్రి 12 దాకా నడుపుతాం. అసలు ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్టే లేదు, పారిపోతారు. ఇవి కదా మీరు మాట్లాడినటువంటి మాటలు? పెట్టున్నానా ఇప్పుడు రోజుకో సబ్జెక్టు తీసుకొని పెట్టుర్రి. వీఆర్ఏల సమస్య మీద ఒకరోజు పెట్టుండ్రి, 317 జీవో మీద ఒకరోజు పెట్టుండ్రి, పోడు భూముల మీద ఏం చేసిరో పెట్టుర్రి, ఏ నియోజకవర్గంలో ఎంతమంది పోడు భూములలో ఉన్నారో పెట్టుండ్రి, పోడు భూములని పోలీసులు ఎట్లా కొడుతున్నారో ఆ మహిళల్ని ఒకసారి చర్చ పెట్టుండ్రి. ఏది చర్చ లేకుండా ఏకపక్షంగా పోతామని అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎస్ ఐ అగ్రి, మీకు ప్రయారిటీస్ ఉంటాయి, మీ ప్రయారిటీస్ని మీరు చెప్పు వద్దంటలేము, వింటున్నాం కదా మీరు మాట్లాడినప్పుడు, 2 గంటలు మాట్లాడితే కూడా వింటున్నాం కదా.
కానీ పాలకపక్షం ప్రతిపక్షం గొంతు మొత్తానికే ఉండదని కోరుకోవడం దుర్మార్గం. ఇది సరైనది కాదు అని మేము చెప్తా ఉన్నాం. మా మాట వినండి, ముగ్గురం ఏమంటే 3 నిమిషాలు అయ్యింది, ఆ 3 నిమిషాల మధ్య మాట్లాడిపోయింది. బీఎస్సీ జరిగిన తర్వాత సభ ఎన్ని రోజులు జరగాలనేది ప్రతిపక్షం పాలకపక్షం మాట్లాడాలి. బీఎస్సీ జరగకంటే ముందే సభ 3 రోజులు అని చెప్తారు. సభకు మేము పోయేసిన టైంకి 6, 12, 13 తేదీలలో రాష్ట్ర శాసనసభ మీకు నచ్చిన పేపర్లకు మీరే ఇస్తారు డేట్లు. నేను అడుగుతున్న మల్లన్న, ఏ సాంప్రదాయం ప్రకారం బీఎస్సీలో చర్చించకుండా 6, 12, 13 తేదీలని పేపర్లలో వార్తలు వచ్చినాయి? బీఎస్సీకి భారతీయ జనతా పార్టీని ఎందుకు విలువరు? ఒక్కడున్నప్పుడు జయప్రకాశ్ నారాయణను 294 మంది ఎమ్మెల్యేలలో అప్పుడున్న స్పీకర్ ఎందుకు పిలిచిండు? 1985లో కేసీఆర్ గారు మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు నారాయణరావు గారు స్పీకర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం సాంప్రదాయాలు పాటించారు? నేను అడుగుతున్నా, మీరు అన్నారు కదా సాంప్రదాయాలు అని. ఇద్దరుంటే ఎల్పీ లీడర్గా విద్యాసాగర్ రావు గారు ఉంటే బీజేపీని పిలిచిరు, ఇద్దరుంటే సిపిఎం పార్టీ నుంచి మీ జిల్లాకి వెళ్ళే గౌరవనీయులు జూలకంటి రంగారెడ్డి గారికి సిపిఎం పక్ష నాయకుడు ఇచ్చిర్రు, రూములు ఇచ్చిర్రు అన్నారు. 294 మంది ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆఫీస్ రూమ్ ఇచ్చిర్రు. ఏం సాంప్రదాయం అన్నా? 1985 నారాయణరావు గారి దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ గారి దాకా, కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా ఏ స్పీకర్ పాటించని కొత్త సాంప్రదాయాన్ని మీరు ఎప్పుడు మార్చిండ్రు? ఏ సభలో మార్చిండ్రు? ఎవరు ఆమోదించారు సాంప్రదాయాన్ని మార్చమని? మీకు గుర్తుండాలి మల్లన్న, పోయిన బడ్జెట్ సెషన్లో మనం చనిపోయిన ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడినాం, మీరు మేము అందరం మాట్లాడినాం. ఇవాళ ఎందుకు మాట్లాడితే ఎందుకు ఇష్టం లేదు మీకు? అంటే మీకు నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఒకటా? సాంప్రదాయం అంటే అన్ని కంటిన్యూ చేయండి, లేదు మొత్తం సాంప్రదాయాన్ని రద్దు చేస్తాం, రద్దు చేసినామని చెప్పుండ్రి. భవిష్యత్తులో కూడా ఏ ఎమ్మెల్యే గారు చనిపోయినా సంతాప తీర్మానం గిట్లే పెడతామని చెప్పుండ్రి. అది మీ పార్టీ, మా పార్టీ, ఇంకో పార్టీ అని చెప్పకుండ్రి. ఎమ్మెల్యే ఇస్ ఎమ్మెల్యే, ఏ పార్టీయోడైనా ఎమ్మెల్యేకి దక్కాల్సిన గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. ఇదేందన్నా, పాలకపక్షానికి 100 పాయింట్లు, ప్రతిపక్షానికి 30 పాయింట్లు, మాకు నచ్చిన సహజ దోస్తికి 80 పాయింట్లు అట్లా ఉండే కదన్నా? మాట్లాడదాం రఘు. అక్బరుద్దీన్ ఓవైసీ గారి పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అక్బరుద్దీన్ ఓవైసీ గారికి స్పీకర్ ఇస్తున్నటువంటి టైం ఎంత? ఏది సాంప్రదాయం? 7 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి 70 నిమిషాలు ఇస్తారా?